ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ మరియు ఖమ్మంలో వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాగ్ భార్యాభర్తలు ఎప్పుడైతే డివోర్స్ తీసుకుని ఉంటారో కొంతమంది అయితే లగ్జరీ లైఫ్ కలవాడి పడిపోయి భర్త దగ్గర నుంచి ఎక్కువ భరణం తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా వేధింపులకి గురవుతూ ఉంటారు భర్త కొన్నిసార్లు మెయింటెనెన్స్ ఇవ్వలేక ఇబ్బందులు పడిపోయి కోట్లు చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భాలు కోకొలలు చూస్తూ ఉంటాం మనం ఏ ఏ సందర్భాల్లో భర్త భార్యకి భరణం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను ఏ ఏ సందర్భాల్లో భర్త భార్యకి భరణం చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలో అడిగితే తెలుసుకుందాం హలో సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ నాగరాజ్ గారు సార్ ఏ ఏ సందర్భాల్లో భర్త భార్యకి భరణం చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు అంటారు ముందుగా నాగరాజ్ గారు భరణం అంటే తెలియాలి పెళ్లి చేసుకుంటే భార్యకి పండగకో పబ్బానకో భా ఆభరణాలు చేయించాలి అంటే జ్యువెలరీస్ చేయించాలి ఆ పెళ్ళి కాస్త విడాకులకు దారితీస్తే అదే భర్త భార్యకి భరణాన్ని చెందించాలి అది ఆభరణాలు చెల్లించాలి అక్కడ ఎక్కడైతే భరణాలు చెల్లించాలి మొత్తానికి ఏదోటి చెల్లించాల్సిందే ఇవి మన మెయింటెనెన్స్ యాక్ట్లు చెప్తున్నాయి అంటే మగవాడి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే నాగరాజ్ గారు ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకు వెళ్ళి ముల్లు ముళ్ళు మీద పడ్డా చిరిగేది ఆకే అని పాత సామెత ఇప్పుడు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నా లేదా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా అమ్మాయి నేను పెళ్లి చేసుకున్న చివరికి చితికేది నీ బతికే ఇది మోడర్న్ సామెత ఇంకో రకంగా సందర్భాలు చెప్పవచ్చు మళ్ళీ మనం ఇంట్లో ఏదైనా గొడవలు వచ్చి పెళ్ళైన తర్వాత కాస్త భర్త మీద భార్య మీద భర్త చేయి అనుకోండి ఏదైనా సిగ్గు లేదు భార్య మీద చేయి చేసుకుంటాం అంటాడు పక్కన వాడు అదే భార్య చే తన్నులు తిన్నాడు అనుకోండి ఏం మగాడురా భార్య చేతి తన్నులు తింటా అంటాడు ఇటు ఇబ్బంది పడేది మళ్ళీ భర్తే సమాజం రోజు రోజుకి చితికేస్తుందండి చింపేస్తుంది అండి మగవాడి యొక్క బతుకొని పంతొమ్మిది వందల ఎనభై దశకాల్లో చూసినట్లయితే భార్య ఉరిదేసుకున్న సందర్భాలు ఉండేవి వరకట్న వేధింపులు తాళలేక అత్తమామూల్య కారలు తాళలేక చాలా సందర్భాల్లో భార్యలు ఆడపిల్లలు ఉరు తీసుకున్న సందర్భాలు కొన్ని కథలు కొన్ని సినిమాలు కొన్ని సీరియల్స్ బాగా వచ్చాయి కానీ ఇప్పుడు మోడర్న్ సొసైటీలో ఏం జరుగుతుందంటే ఈ భార్య పట్టే వేధింపులు తట్టుకోలేక కోర్టుల చుట్టూ అడ్వకేట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక భార్య భర్త ఊరేసుకున్న సందర్భాలు చాలా కోకల్లో కనిపిస్తున్నాం పాపం అతను మెంటల్ డిప్రెషన్లు పోయి గొడవలు పడలేక ఉద్యోగాలు పోయి రోడ్డు మీద పడి అన్నమో రామచంద్రం తిరుగుతున్న సందర్భాలు మా దగ్గరకు వస్తున్న కేసులు చూస్తుంటే అదే స్థాయిలో ఉన్నాయి నాగరాజ్ గారు అయితే నేను చెప్పేది ఏమిటంటే మెయింటెనెన్స్ యాక్ట్ ఏదైతే వచ్చిందో మనకి కోర్టు ప్రకారంగా లీగల్ ప్రకారంగా మనం మాట్లాడుకోగలిగితే మెయింటెనెన్స్ యాక్ట్ ఏదైతే సెక్షన్స్ వన్ ట్వంటీ ఫైవ్ చెప్తుందో దీనికి సంబంధించి ఇటీవల కాలంలో కేవలం డిపాజిట్ చేయని ఏటీఎం మిషన్ లాగా భర్తలు దొరుకుతున్నారు భార్యలకి ముఖ్యంగా మహిళలకి నేను దీన్ని కించపరిచే ఉద్దేశం కాదండి మగవాడిని వైపు మాట్లాడే ఉద్దేశంతో మాట్లాడుతున్న తప్పించి మిమ్మల్ని ఎక్కడ కించపరిచే ఉద్దేశం నాకు లేదు ఈ విషయంలో గుర్తించాల్సిన సెక్టర్ ఆఫ్ పీపుల్ గురించి సార్ మనం ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ గురించి మనం మాట్లాడుతున్నాం చాలా వరకు ఎందుకంటే జెండర్ ఈక్వాలిటీ అని మాట్లాడుతున్నారు జెండర్ ఈక్వాలిటీ లేదండి చట్టాల్లో నువ్వు పెళ్లి చేసుకున్న భార్య భర్తకు సమాన హక్కులు ఉన్నాయంటే డెఫినెట్గా చెప్తున్నాను మన చట్టాల్లో జెండర్ ఈక్వాలిటీ లేదు మహిళలకు ఉన్నటువంటి చట్టాలు భర్తలకు లేదండి పురుష పొంగులకు లేదు ఈరోజు దానివల్ల ఈరోజు ప్రతిరోజు రోజుకి కనీసం చిన్న స్మాల్ సైజు ఒక చిన్న కోర్టుకి హీనపక్షం మీకు పదిహేను నుంచి ఇరవై కేసులు వస్తున్నాయి ప్రతి పోలీస్ స్టేషన్కి చిన్న పోలీస్ స్టేషన్ వేసుకున్న ఒక పది నుంచి పదిహేను కేసులు కేవలం ఇటువంటి డివోర్సులు భర్త నాకు ఇంత చేస్తున్నాడు కాబట్టి నాకు డివోర్సులు కావాలని చెప్పే కేసులు విపరీతంగా పెరిగిపోయాయి అంటే కొండరాలుగా మంది వేస్తే ఉన్ననాలు చందంగా ఉంది ఈరోజు మన యొక్క పరిస్థితి మహిళలకు ఇబ్బందులు కలిగాయి డెఫినెట్గా ఒప్పుకోవాలి చాలా సందర్భాల్లో పురుషులు చేసే పురుషాధిక సమాజంలో మహిళలు కొన్ని అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని వందల వందల నుంచి కూడా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కానీ ఇటీవల కాలంలో దానికి మందేర్థాన్ని చూసుకుంటే మొదటగా మోసం వచ్చే పరిస్థితి వచ్చింది బహుశా నేను ఏంటంటే చట్టాలు కూడా మార్పులు వస్తాయి అయితే కొన్ని చట్టాలు కొన్ని యాక్ట్స్ మాత్రం పురుషులకు కూడా సమాన ఈక్వాలిటీ ఇస్తూ కొన్ని చట్టాలు మాత్రం లిమిటేషన్స్ ఉన్నాయి చాలా ఎక్కువ చట్టాలు అయితే లేవు నేను అవి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను అంటే ముఖ్యంగా పెళ్ళైన తర్వాత డివోర్స్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా మెయింటెనెన్స్ అంది ఒక పెద్ద భూతం అయిపోయిందండి ముఖ్యంగా మా పురుషులకు సంబంధించి అంటే మేల్ సంబంధించి చాలా ఇబ్బంది పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఒకవైపు తన ఒక ఏజ్కి వచ్చిన తర్వాత జాబ్ సంపాదించు జాబ్ సంపాదించుకోవడం పెద్ద పని జాబు సంపాదించిన తర్వాత ఒకే లైఫ్లో సెటిల్ అయ్యాను జాబ్ వచ్చింది అనుకునే సమయానికి మ్యారేజ్ వస్తుంది మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే ఏదో ఒక అనివార్య కారణాల వల్ల ఆ మ్యారేజ్ డివర్స్సులు దారి తీస్తే మరలా ఆ డివోర్స్ వాళ్ళకి ఉన్న మెయింటెనెన్స్ అనే ఒక పెద్ద భూతం వచ్చి మీద వచ్చి పడింది ఈరోజు మన పరిస్థితి సో ఆ మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలి దాని గురించి సుప్రీంకోర్టు ఎక్కడ మనకి లెక్కలు చెప్పే పరిస్థితులు లేదు ఇటీవల మెయింటెనెన్స్లు అంటే ఇటీవల మనం కొన్ని కేసులు చూస్తాం మాకు వచ్చిన శాలరీ పది వచ్చిన శాలరీ పది అయితే అందులో సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆరు లక్షల పదహారు వేల రూపాయల మూడు వందల రూపాయలు అక్షరాలు ఇవ్వాలని చెప్పి కోర్టులో కూడా కేసులు ఇన్నో సందర్భాల్లో రీ రీసెంట్గా కూడా చూస్తున్నాం అంటే ఓన్లీ న్యూస్కి వచ్చింది కాబట్టి ఆ న్యూస్ కానీ చాలా కేసుల్లో ఆయనకు వచ్చే జీతం లక్ష అయితే ఎనభై వేల రూపాయలు తొంభై ఇరవై వేల రూపాయలని ఎట్లా బతకాలండి మగాడు అయితే ఎంత ఇవ్వాలనే విషయం మీద నిర్దిష్ట ఒక యాక్ట్ లేకపోవడం వల్ల ఇవి జరుగుతున్నాయి అయితే నేను అనుకోవడం తొందరలోనే బహుశా ఆ యాక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అయితే మన యాక్ట్లో ఉన్నటువంటి చిన్న స్మాల్ జోనర్ నేను తీసుకొని ఈరోజు మీతోటి ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి క్రైటీరియాస్లో మనం భార్యకి కూడా మనం భరణం ఇవ్వాల్సిన సందర్భం అంటే భరణం అంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఇవ్వక ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కొన్ని సిమిలర్ కొన్ని క్రా లైన్లో ఉంటాయి ఆ లైన్స్ మీద చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు షూర్ సార్ అంటే మీ హిందూ వివాహ చట్టం వన్ ట్వంటీ ఫైవ్లో సెక్షన్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుందంటే భర్తకు తెలియకుండా భార్య అడల్టరీలో వై వివాహేతర సంబంధాలు కలిగి ఉండేటప్పుడు ఆ వివాహేతర సంబంధాలతో ఇతని భార్య భర్తను పూర్తిగా నెగ్లెక్ట్ చేసేసి ఆ ఇతన్ని పూర్తిగా వదిలేసుకొని అంటే ఇతనితో పూర్తిగా సహజీవన ఇతనితో పూర్తిగా వైవాహిక జీవితంలో లేకుండా భారీ వేరే వ్యక్తితో పూర్తిగా ఉండేటప్పుడు అడల్టర్కి దారి సందర్భాల్లో డెఫినెట్గా అటువంటి సందర్భాల్లో భర్త భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది కోర్టు క్లియర్గా చెప్తుంది కొన్ని సందర్భాల్లో నేను లాస్ట్లో మీకు సైటేషన్స్ కూడా చెప్తాను దీనికి సంబంధించి ముఖ్యంగా అటువంటి అయితే ప్రూఫ్స్ మాత్రం పర్ఫెక్ట్గా చూపించాల్సిన అవసరం ఆ భర్త కూడా కోర్టుకి ఎవిడెన్స్లే కావాలి కాబట్టి దీని మీద క్లియర్గా ఉండాల్సి వస్తుంది అటువంటి సందర్భాల్లో భర్త భారీకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు నెంబర్ టూ భార్యకి తగినంత ఆదాయం ఉండాలి అంటే ఆవిడ రిసోర్సెస్ ఇన్కమ్ సోర్సెస్ బాగా ఉండి ఆ రిసోర్సెస్ ప్రకారంగా ఆవిడ ఇన్కమ్ పొటెన్షియల్గా ఉంటుంది బాగా ఇన్కమ్ సంపాదించుకుంటుంది అనుకున్న సందర్భాల్లో భారీగా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ పిల్లలకు మాత్రం మెయింటెనెన్స్ చేయాలి వాళ్ళు మైనర్గా ఉన్నంత కాలం అయితే డెఫినెట్గా చేయాలి బాబు మేజర్ అయిపోయాడు పాప కూడా మేజర్ అయిపోయింది కానీ అటువంటి సందర్భాల్లో పాపకు మాత్రం మేజర్ అయినప్పుడు కూడా పేరెంట్ ఫాదర్ మాత్రం మెయింటెనెన్స్ చేయాలి అప్ టు మ్యారేజ్ వరకు చేయాలని చెప్పే యాక్ట్ ఉంది మనకి ఇందులో అబ్బాయి మాత్రం బాయ్కి వచ్చేటప్పుడు మాత్రం మేజర్ అయితే ఆ అబ్బాయికి ఇవ్వాల్సిన అవసరం లేదు మెయింటెనెన్సు చిల్డ్రన్స్ విషయం నేను చెప్తున్నాను అమ్మాయి అయిన పక్షంలో డెఫినెట్గా అమ్మాయి మ్యారేజ్ అయ్యేటంత వరకు కూడా మెయింటెనెన్స్ చేయాల్సిన పరిస్థితి ఫాదర్కు ఉంటుంది కానీ భారీగా మాత్రం మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎటువంటి సందర్భాలంటే ఆమెకి సరే ఆదాయ మార్గాలు ఉండేటప్పుడు ఆవిడ జాబ్ చేసుకోవడం కానీ లేదా ఒక మంచి అసెట్స్ ప్రాపర్టీస్ బాగా వాటి మీద ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఉండేటప్పుడు కానీ షేర్ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటివైనా సందర్భాల్లో ఆవిడ ఉన్నట్టుగా కానీ ఇతను ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్గా ఆమెకి ఇవ్వాల్సిన అవసరం లేదు మెయింటెనెన్స్ మూడవది మ్యూచువల్ కన్సెంట్ అంటే భర్తా భార్య ఒక మ్యూచువల్ పరస్పర అంగీకారంతో విడిపోయే సందర్భాలు అంటే ఇద్దరు ఇన్కమ్ జాబ్ హోల్డర్సు ఇద్దరు ఇన్కమ్ తెచ్చుకుంటున్నారు ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈయనకి ఎంత ఆదాయం వస్తుందో ఆమెకి కూడా అంత ఆదాయం వస్తుంది ఇద్దరు జాబ్స్ చేసుకుంటున్నారు అటువంటి సందర్భాల్లో మ్యూచువల్గా మేము కలిసి ఉండలేము కాబట్టి మాకు డివోర్స్ ఇవ్వమని చెప్పి కానీ కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్ని అంగీకారం చేసినప్పుడు అటువంటి సందర్భాల్లో కూడా భారీకి ఇవ్వాల్సిన అవసరం లేదు డెఫినెట్గా పిల్లలకు మాత్రం అప్లికబుల్ అవుతుంది మెయింటెనెన్స్ అది మాత్రం తప్పించుకునే అవకాశం అయితే లేదు ఫోర్త్ పాయింట్ భర్తకు సరైన ఆదాయం లేకపోయినప్పుడు భర్తకు సరే ఇన్కమ్ లేకపోయింది భార్య మాత్రం సరే ఇన్కమ్ సంపాదించుకుంటుంది అంటే భర్తకి జాబ్ పోయింది భార్య మాత్రం ఇన్కమ్ తెచ్చుకుంటుంది మంచి మంచి స్టేటస్లో ఇవి గవర్నమెంట్ జాబ్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు కనీసం అట్లీస్ట్ ఏదో ఒక జాబ్ కావచ్చు ఒక బిజినెస్ కావచ్చు జాబ్ ఒక్కటే కాదండి బిజినెస్ బిజినెస్ యొక్క చేసుకునేటప్పుడు అట్లీస్ట్ ఒక చిన్న కిరాణా షాప్ మెయింటైన్ చేసుకుంటుంది అట్లీస్ట్ ఒక చిన్న ఒక వెండర్ షాప్ మెయింటైన్ చేసుకుంటుంది ఎటువంటి ఆదాయం ఆమెకుంది కానీ భర్తకు మాత్రం ఎటువంటి ఆదాయం లేకుండా జాబ్ హెచ్చులు రోమింగ్లు తిరుగుతూ ఉన్నాడైనా కానీ ఎక్కడ జాబ్స్ దొరకట్లేదు అటువంటి సందర్భాల్లో కూడా భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇట్లాంటి కొన్ని క్రైటీరియా పాయింట్స్ కొన్ని ఉన్నాయండి మరొక పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను భర్తపై నిరాధార ఆరోపణలు చేసేటప్పుడు అంటే ఫాల్స్ అలిగేషన్స్ చేసేటప్పుడు అంటే నా భర్త అక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ తిరుగుతున్నాడు అని సరిగ్గా పట్టించుకోవట్లేదు ఈమెకి ఇన్కమ్ లేదు కానీ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుందా ఆమె కంటిన్యూస్లీ కంటిన్యూస్లీ ఫాల్స్ అయితే కోర్టులో ప్రూవ్ చేయాలి ఇవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ అంటే ఆయన ఆమె ఇంకో ఆ హస్బెండ్ అంటే నా హస్బెండ్ వేరే వ్యక్తితో కలిసి ఉన్నాడు అతను ఉంటున్నాడు నాకు సరైన మెయింటెనెన్స్ చేయట్లేదు బట్ ఈవిడికి సఫిషింట్గా ఉంటుంది ఈవిడ పేరెంట్స్తో ఉంటుంది కానీ ఫాల్స్ ఎలిగేషన్స్ కంటిన్యూస్లీ చేస్తూ ఈ ఈ యొక్క పాయింట్ చూపిస్తూ విడాకులు కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళిన సందర్భాల్లో కంటిన్యూస్గా ఫాల్స్ ఎలిగేషన్ చేసి మానసిక క్షోభను గురిచేసే అటువంటి సందర్భంలో కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కోర్టు యొక్క చట్టాలు చెప్తున్నాయి అయితే వీటన్నిటికీ మనం సరైనటువంటి సాక్ష్యాధారాలు చూపించాల్సిన అవసరం ఎవరైతే మనం పిటిషనర్గా ఉంటామో మనకు ఆ యొక్క రైట్ ఉంటుంది మనం ప్రాపర్ ఎవిడెన్సెస్ చూపించాలి దీనికి సంబంధించి సెక్షన్ సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పుకున్నాను అయితే భారీ అడల్టర్లు ఉండేటప్పుడు సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ అప్లిబుల్ అవుతుంది ఆ సందర్భాల్లో ముందుగా నేను చెప్పినట్టుగా అది అయ్యే అవకాశం లేదు అలాగే భారీ స్వతంత్రంగా ఆదాయం సంపాదించుకొని తగినంత ఇన్కమ్ సోర్స్ ఉండేటప్పుడు కూడా సెక్షన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం కూడా ఆమెకి ఇచ్చే అవకాశం లేదు అలాగే సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆబ్లిక్ ఫోర్ ప్రకారం భారీ స్వచ్ఛందంగా భర్తను విడిచిపోతే విడిచిపెట్టిపోయింది అంటే ఏంటి ఆమె ఇత నాకు ఇష్టం లేదని చెప్పి వాలంటీర్ వెళ్ళిపోయింది ఆమె అప్పుడు సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆబ్లిక్ ఫోర్ ప్రకారం కూడా అటువంటి సందర్భాల్లో కూడా భరణం చెల్లించే అవకాశం లేదు లేదా సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఆబ్లిక్ త్రీ ఒకటి ఉంది పునర్వివాహం చేసుకుంది అంటే భర్త ఉన్నాడు భర్త వదిలేసింది భర్త ఎక్కడో దుబాయ్ వెళ్ళిపోయాడు లేదా అమెరికా వెళ్ళిపోయాడు లేకపోతే ఇంకొక సందర్భానికి వెళ్ళిపోయాడు భారీ ఏం చేసిందంటే అతను తెలియకుండా అతను వేరే ఈ అమ్మాయి వేరే మ్యారేజ్ చేసుకుంది వేరే మ్యారేజ్ చేసుకోవాలని ఇంత కలిసి కాపాలు ఉంటుంది ఎప్పుడో బజ భర్త రాడు కదా ఎప్పుడో దుబాయ్ నుంచి వస్తాడు కువైట్ నుంచి ఎప్పుడు వస్తాడు లేకపోతే అతను ఎప్పుడో యూఎస్ నుంచి ఎప్పుడు వస్తాడు ఇట్లాంటి సందర్భాల్లో ఎప్పుడొస్తే తెలుసుకోవచ్చులే అటువంటి సందర్భాల్లో ఈమె వేరే మ్యారేజ్ చేసేసుకున్న సందర్భంలో కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించి కొన్ని సైటేషన్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు ముఖ్యంగా రొహటేష్ రొహటేష్ సింగ్ వెర్సెస్ రామండ్రీ దీంట్లో ఈవిడ అడల్టరీ వల్ల అంటే అడల్టరీ ఉన్న వివాహేతర సంబంధాలు కలిగి ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టు ఈ సైటేషన్లో ఇటువంటి సందర్భాలు కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళకి డెఫినెట్గా ఈ మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం లేదని చెప్పి ఈ కేసులో చెప్పడం జరిగింది రెండవది మెయిన్ ఇంపార్టెంట్ అంటే రజనీష్ వర్సెస్ స్నేహ ఈ కేసులో జడ్జిమెంటు ముఖ్యంగా మెయింటెనెన్స్ యాక్ట్ సంబంధించి రజనీష్ వర్సెస్ నేహా కేసు వెరీ కీలకం అండి టూ థౌజండ్ ట్వంటీలో వచ్చినటువంటి ఈ తీర్పు బహుశా ఇప్పటివరకు ప్రతి కోర్టులు కూడా అవే ఫాలో అవుతుంటాయి ఈ రజనీష్ వర్సెస్ నేహా కేసుని టూ థౌజండ్ ట్వంటీలో వచ్చింది ఏంటంటే సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది ముఖ్యంగా ఏంటంటే అంతకుముందు జాబ్ ఏం చేస్తున్నాడు ఎంత ఉద్యోగం చేస్తున్నాడు లేకపోతే ఎంత ఇన్కమ్ వస్తుంది ఇటువంటి అవకాశం ఉండే ఇంత ముందు ప్రూవ్ చేసే అవకాశం ఉండేది కదా కానీ ఇప్పుడు ఎవరైనా మెయింటెనెన్స్ కింద అప్లై చేసేటప్పుడు డెఫినెట్గా ఎఫిడవిట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఎఫిడవిట్లో ఖచ్చితంగా ఏమైతే క్లియర్గా ఉన్నాయో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ దో క్వాలిఫికేషన్స్ ఏ జాబ్ చేస్తున్నారు ఏ ముఖ్యంగా ఐటీ రేట్ సబ్మిషన్ చేయాలి జాబ్ చేస్తుంటే వాళ్ళు స్లిప్ సబ్మిట్ చేయాలి ఫామ్ సిక్స్టీన్ ఇయర్ సబ్మిట్ చేయాలి ఫామ్ సిక్స్టీన్ సబ్మిట్ చేయాలి టోటల్ వాట్ ఎవర్ ద డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఒక ఒక ఇరవై రెండు ఇరవై మూడు పేజీల వరకు ఉంటుంది టోటల్ పేజ్ సెట్ ఆఫ్ అంతా కూడా ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి గోల్డ్ ఎంత ఉంది ఎంత ఇన్కమ్ అంటే రెంటల్స్ ఏమైనా వస్తున్నాయా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్కమే వస్తుందా షేర్ మార్కెట్స్లో ఎంతెంత షేర్లు ఉన్నాయి ఇద్దరు కూడా బోత్ సైడ్స్ బోత్ పార్టీస్ ఇద్దరు కూడా అందులో సబ్మిషన్ చేయాల్సిన అవసరం ఉంది అటువంటి సందర్భాల్లో ఇవి సబ్మిట్ చేసేటప్పుడు భర్త కన్నా భారీ చాలా ఎక్కువ ఇన్కమ్ సోర్సెస్ ఉండే ఉండే సందర్భంలో కూడా భర్త కన్నా భారీ ఎక్కువ రకం ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి అటువంటి సందర్భాల్లో కూడా భర్త భరణాన్ని రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది అంటే భరణాన్ని ఇచ్చే అవకాశం అయితే ఉండదు కోర్టు ఈజీగా క్లియర్గా దాన్ని తీసుకుంటుంది ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది అని ఏమైనా ఫాల్స్ ఎలిగేషన్స్ ఐ మీన్ ఏదైతే అఫిడవిట్ ఇచ్చిన సందర్భాల్లో రాంగ్ అని చెప్పినప్పుడు డెఫినెట్గా దీని మీద సెక్షన్స్ వన్ నైంటీ వన్ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ నైన్ ఈ సెక్షన్స్ ప్రకారం శిక్షార్హత అవుతుంది కాబట్టి డెఫినెట్గా అఫిడవిట్ ఇచ్చేటప్పుడు మాత్రం క్లియర్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ వర్డ్ జాగ్రత్తగా వాడుతున్నాను నాగరాజ్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అఫిడవిట్ ఇవ్వండి ఎందుకంటే మిస్లీడ్ చేయకండి అడ్వకేట్ని ఎందుకంటే అడ్వకేట్ అక్కడ చేయాలని తింటాడు రేపు కోర్టులో ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ క్లైంట్ వరకు తీసుకెళ్ళగలిగితే కాబట్టి అఫిడవిట్లో తేడాలు ఉంటే జైలు శిక్ష పొందే అవకాశం ఉంటుంది బోత్ సైడ్స్ నేను చెప్తున్నాను మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు సైడ్స్ కూడా సో మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు కొద్దిగా కాస్త కఠినతరం అయినా కొంత చర్యలు ఇది ఇది తాత్కాలికంగా అనుకుంటున్నాను ఇంకా కఠినమైన చర్యలు రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పురుషుల సంబంధించి సార్ అంటే ఇదే తోటి ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవుదాము అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఆ ప్రాసెస్ ఏంటి డెఫినెట్గా నాగరాజు గారు దీనికి సంబంధించి ఎవరైనా మెయింటెనెన్స్ యాక్ట్ కావచ్చు లేకపోతే డివోర్స్ సంబంధించిన యాక్ట్ సంబంధించి ఏమైనా ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద కాంటాక్ట్ చేస్తున్న నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఏమైనా లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారండి దానికి సంబంధించి గ్రేట్ సార్ ఎనీవేస్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు సో చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక రవీంద్రనాథ్ గారిని లీగల్ పాయింట్ నుంచి చూసినప్పుడు అంటే మీ మీద ఎవరైనా తప్పుడు కేసు పెట్టినా లేదు అనుకుంటే మిమ్మల్ని ఇందులో అయినా ఎరిగించినా లేదు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి బయటికి సపరేట్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకున్నటువంటి ఆలోచన ఉన్నా లేదు మీ ల్యాండ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నా లేదు కొంతమంది అయితే ఇలా ఆఫీస్లో ఇబ్బంది పడిపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి ఉన్నా సరే రవీంద్రనాథ్ గారిని వీడియో మొత్తం చూసిన తర్వాత అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి